వస్తాను. ఓకే ఓకే ఓకే. ఎక్సర్సైజ్ అయిపోయిందా? యు ఆర్ లివింగ్? Yes sir. బై ది వే, నా పేరు పెట్టుకున్న నీ సుపుత్రుడు సీన్ ఎలా ఉన్నాడు? హిస్ ఫైన్ సార్. నా పేరు నిలబెడతాడా? ఇప్పటికీ చదువు తక్కువ, అల్లరి ఎక్కువ. నీలాగే అనమాట. థ్యాంక్ యూ సార్. బాయ్ బాయ్. ఈ అసైన్మెంట్ గురించి డిఏజీ గారికి కూడా తెలియదు, ఇక్కడ నీకు తప్ప మరెవరికి తెలియదు. ఈ రోజు నువ్వు వస్తున్నావు అంతే, ఇంకేం మాట్లాడుకో. వస్తాను కానీ ఎక్కడ, ఎన్ని గంటలకి? మా ఇంట్లో క్యాంప్ ఆఫీస్కి, సాయంత్రం 5 గంటలకి. ఓకే, 5 o'clock దెన్. మీ ఆవిడ్ని ఆ స్పెషల్ మసాలా టీ కాస్త ఎక్కువగా పెట్టమను. నన్ను మనం తప్ప ఎవరు ఉంటారు అక్కడ? అందరినీ బయటకు పంపించేస్తున్నా. బాయ్. ఇదేంటి? అబ్బాస్ ఇంటికి వెళ్తున్నాను. యూనిఫామ్ లోనా? కాస్త పనుంది. ఇవేం చేయను? ఏది నవలి మింగేనా? ఏమిటది? ప్రభాత్ థియేటర్ ఈవినింగ్ 6:30 షో, ₹950, నాన్ రిఫండబుల్. మర్చిపోయానని చెప్తే మాత్రం నాకు కోపం వస్తుంది. గుర్తుందని అబద్ధం ఆడితే ఇంకా కోపం వస్తుంది. అయితే మర్చిపోయాను. అయితే అది మీకు వద్దన్నమాట. ఏది? ఇంకో బాబో పాపో. ఇంకో దా, అయితే ఒక పని చేయండి, మీరు ముందు వెళ్ళండి, నేను ఆలస్యంగా వస్తాను. సినిమా నుంచి వచ్చాక, సీను నిద్రపోయాక మన ప్రాజెక్ట్ నంబర్ 2 ప్రారంభోత్సవం. లవ్ అంటే ఏమైనా లాఠీ చార్జ్ అనుకుంటున్నారా? ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం. ఇవన్నీ ఈ రంగు బట్టలు వేసుకున్న వాడిని పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాల్సింది. ఏం చూసినా తప్పలేదు. రే కళ్ళు తెరవరా, ఇందులో ఏం తప్పలేదు. మీ అమ్మగారిని మీ నాన్నగారు ముద్దు పెట్టుకుంటున్నారు అంతే. ఇప్పటి నుంచి ఇలాంటివన్నీ నేర్పండి. నేను నేర్పకపోతే సాటిలైట్ టీవీ వాళ్ళు నేర్పుతారు. సినిమా మీ నాన్నగారు లేట్ గా వస్తారంట, వస్తారు కదా? డీసీపీ గారు, నీకు ఇంకా కావాలా? చాలు రారా. మీ శక్తి సామర్థ్యాల మీద పూర్తి విశ్వాసంతో ఈ ఆపరేషన్కి మిమ్మల్ని ఎన్నుకున్నాం. మీ ట్రైనింగ్ కూడా పూర్తయినట్టే. మీరు భద్రా గ్రూప్ లో దూరిపోవాల్సిన సమయం వచ్చింది. డీసీ దొరగారు వచ్చారు సార్. రమన్. డీసీ ఆదినారాయణరావు గారు, ఇంట్రాగేషన్ లో వీరిని మించిన వారు లేరు. మీరు వెళ్లేలోగా ఈయన దగ్గర కూడా కొంత శిక్షణ పొందడం అవసరం. అట్ ఈస్ బాయ్స్, ఇదేం ట్రైనింగ్ కాదు. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. హింస బాధ గురించి నాకు తెలిసింది, నేను చెప్తాను. ఈ ఆపరేషన్ పేరు ధనుష్. రిపీట్, ధనుష్. మీరు ప్రతిరోజు రాత్రి 9:30 21:30 రేడియోలో నన్ను కాంటాక్ట్ చేయాలి. ఫ్రీక్వెన్సీస్ ఇన్ దిస్ ఫైల్. ఈ రోజు నుంచి నీ పేరు శివ. నీ పాత పేరు, నీ సంగతి మర్చిపో. అసలు శివ ఎవరు, ఏమిటనేది ఈ ఫైల్లో ఉంది, చదివి చింపి. సార్, నీ పేరు ఆనంద్. సేమ్ ఇన్స్ట్రక్షన్స్, మెమరైజ్ అండ్ డెస్ట్రాయ్ యువర్ ఫైల్. ఇక నీకు అప్పచెప్పాను, గో అహెడ్. థ్యాంక్ యూ. బాయ్స్, ఉపన్యాసాలు నాకు ఇష్టం ఉండదు, మీకు అంతే అనుకుంటాను. భద్రా గ్రూప్లోకి ఇన్ఫిల్ట్రేట్ అవడం అంత తేలిక కాదు. మిమ్మల్ని వాళ్ళల్లో చేర్చుకునే ముందు ఎన్నో రకాలుగా పరీక్షిస్తారు. అవన్నీ నెగ్గి వాళ్ళల్లో కలిసిపోవటానికి, వాళ్ళ నమ్మకాన్ని పొందటానికి మీరు ఎన్నో అగాధ్యాలు చేయాల్సి ఉంటుంది. ఎంతోమంది అమాయకుల్ని చంపాల్సి వస్తుంది, అందులో మన వాళ్ళు కూడా ఉండొచ్చు. డూ ఇట్ యాజ్ అ డ్యూటీ. వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏంటో కనిపెట్టండి. ఇతర గ్రూపులతో వాళ్లకున్న సంబంధం తెలుసుకోండి. పాకిస్తాన్ లాంటి దేశాలు వాళ్ళకి ఎలాంటి సహాయం చేస్తున్నాయో పసిగట్టండి. మీరు అక్కడికి వెళ్ళేది ఉగ్రవాదుల్ని చంపడానికి కాదు, అదంత ప్రాక్టికల్ కాదు. ద స్ట్రాటజీ ఇస్ టు డిలే, డిసేబుల్ అండ్ డిసింటగ్రేట్. దొరికిపోతే మాత్రం కష్టమే. బాధ అంటే ఏంటో అది ఎలా భరించాలో చిత్రహింసలతో మనమే వాళ్ళకి నేర్పాం. బాధ నుంచి తప్పించుకోవడం వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం. మీలో ఎవరైనా ఒకరు దొరికిపోతే రెండో వాడిని, మన రహస్యాల్ని కాపాడడం కోసం సైనట్ క్యాప్సూల్స్ ఇచ్చారు కదా సార్. వెల్, యు నో వాట్ టు డూ, రైట్? నౌ దట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ ధనుష్, ఆల్ ది బెస్ట్. పాటలతోటి మాటలతోటి పని జరగదు.
మన దారే వేరు. తుపాకులు తూటాలే మనం వాడదాం. వాళ్ళని పాడుకోనే, వాళ్ళ పని వాళ్ళది, మన పని మందే. ఎరా ఆనంద్, మళ్ళీనా? ఆ చేపల పులుసు దెబ్బ కొట్టింది. ఇదేంటి రోజు ఈ మధ్య ఈ టైంకి ఇక్కడొచ్చి కూర్చుంటున్నారు? పోనీ పైన మన బెడ్ని ఇక్కడ వేయమంటారా? చూడు, నీకు నిద్ర వస్తే నువ్వు వెళ్ళి పడుకో. నాకు నిద్ర లాగొస్తుంది. పద పద చెప్తాను. లౌడ్ అండ్ క్లియర్. రీడింగ్ యూ ఫైన్ అండ్ డైరెక్ట్. వీలైతే మాట్లాడు. గో అహెడ్. ఓవర్. సార్, ఎవరో ఒక ముఖ్యమైన వ్యక్తిని కార్లో టౌన్ కు పంపిస్తున్నారు. అతను రైల్లో ఢిల్లీ వెళ్తాట. మంచి డ్రైవర్ కోసం చూస్తున్నారు. నేను డ్రైవ్ చేస్తానన్నాను. వద్దన్నారు. మన రెండో వాడు అడగబోయి అనుమానిస్తారేమోనని ఊరుకున్నాడు. రేపు సాయంత్రమే ప్రయాణం. రిపీట్, రేపు సాయంత్రమే. ఓవర్. డ్రైవర్ పేరు తెలుసుకో. వీలైతే చూడు, మిగిలింది మేము చూసుకుంటాం. ఆ బీ కేర్ఫుల్. మీ ఇద్దరులో ఎవరో ఒకరు కాంటాక్ట్ లో ఉండండి. నీకు దృష్టి. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. ఓవర్ నౌ. తొందరలో కడుక్కోవటం కూడా మర్చిపోయావా? ఆగు. మర్యాదగా చేతులు పైకి తీ. మెల్లిగా. వాడి పేరు మాకు తెలుసు. ధనుష్ గారి. ఎవడా ధనుష్? చెప్పు. లాభం లేదు, వీడికి బతకడు. వీడేనా ధనుష్? వీడా? వీడా? ఎవడరా ధనుష్? టెల్ మీ యు బగర్. ఫారెస్ట్ రోడ్ లో దొరికింది సార్ శవం. పోస్ట్ మార్టం అయింది. సైనైడ్ పాయిజనింగ్ అయి ఉంటుందని డాక్టర్ అన్నారు సార్. ఢిల్లీ ట్రైన్ కి ఇంకా 3 గంటలుంది. థ్యాంక్ యూ. ఇప్పుడంతా ఫారిన్ మ్యాగజైన్స్ చాలా కాస్ట్లీ అయిపోయినాయండి సార్. మీకేం కావాలి సార్? పొజిషన్ తీసుకోండి. సిగ్నల్. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఢిల్లీ వెళ్లే లింక్ ఎక్స్ప్రెస్ 2 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. ఢిల్లీ జానే వాలి లింక్ ఎక్స్ప్రెస్ 2 గంటే దేర్ సే చల్లే. ఓవర్. యా గో. ఓవర్.